చాలా పవర్ స్టార్ గారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలకి నేను అభిమానిగా ఆ గ్యాలరీలో ఉండేవాడిని చాలాసార్లు. కొన్నిసార్లు జర్నలిస్ట్గా ఆ రెండవ వరుసలో కూర్చునేవాడిని, కొన్నిసార్లు పిఆర్ఓగా మొదటి వరుసలో కూర్చునేవాడిని. బట్ ఫస్ట్ టైం కళ్యాణ్ బాబు సినిమా ఒక సక్సెస్ మీట్లో ఒక గెస్ట్గా రావటం అంచెలంచెలుగా నాకు దక్కిన గౌరవం నా కష్టం అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండి. బ్రో, సినిమా చూశాక ఇంటికి వెళ్ళాక ఒక ఆ రోజు డిన్నర్ మా ఇంట్లో అందరం మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి, అంటే జనరల్గా మేము అన్నం తినేటప్పుడు ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటూ అలా ఉండేది. సో ఫస్ట్ టైం మేము మొబైల్ ఫోన్స్ అనేసి పక్కన పెట్టేసి మొహమొహాలు చూసుకుంటూ ఆ రోజు భోజనం చేసామండి. సో అది బ్రో ఇంపాక్ట్. ఎందుకంటే కొన్ని సినిమాలు వినోదాన్ని ఇస్తాయి, కొన్ని సినిమాలు సందేశాన్ని ఇస్తాయి, కొన్ని సినిమాలు వినోదంగా ఉంటూ సందేశాన్ని ఇస్తాయి. ఈ సినిమా వినోదంగా ఉంటూ సందేశాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే మన లైఫ్లో చాలాసార్లు మనం మనకు కావాల్సిన వాళ్ళకి టైం ఇవ్వం, మనకు మనం టైం తీసుకోం. అంటే మన టైం వాల్యూ ఏంటి అనేది ఆ టైం మన దగ్గర లేనప్పుడే తెలుస్తుంది. సో అలాంటి టైం, అంటే ఇది చాలా గొప్ప సినిమా. అంటే నాకెందుకో పర్సనల్గా బాగా, ఎందుకంటే నేను ఎప్పుడూ నా దానికి ఎప్పుడు టైం చూసుకోను, అలా ఉంటాను. నాలాగే చాలామంది ఉంటారు, ఏంటంటే కాలంతో పాటు అలా పరుగులు పెడుతున్నాం. సో ఈ టైం ఎవరిది కాదు అని చెప్పి టైమింగ్ ఉన్న స్టార్ చెప్తే దాన్ని రీచ్ వేరే ఉంటుంది. సో మొదటగా ఇలాంటి గొప్ప చిత్రాన్ని ఒప్పుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే హిట్ల మీద హిట్లు కొడుతున్న మా సుప్రీం సాయితేజ్ గారికి, అంటే ఆయన చూస్తేనే ఒక వినయం విజయం రెండు మూర్తి భవించినట్టుంటారు. ఇందులో ఒక డైలాగు నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యాను. మీ తమ్ముడు వచ్చి ఇప్పటికైనా పెళ్లి చేసుకో అన్నయ్యా అంటాడు, ఆ డైలాగ్ నాకు బాగా కనెక్ట్ అయింది సుప్రీం. అలాగే దర్శక గని సముద్ర గని గారు, సార్ మీరు నటుడిగా అప్రభుత్వమైన టాలెంట్ ఉంది, దర్శకుడిగా కూడా మీరు చూపించిన ఇది చాలా చాలా గొప్ప సినిమాని ఇచ్చారు సార్. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, నాకు ఒక బేబీ అనే సినిమా తీయడానికి రెండేళ్ళు పట్టింది, వీళ్ళు నెలకో బేబీని దించుతుంటారు ఎలాగా అంటే నాకు అర్థం కాదు సార్. మీ కమిట్మెంట్కి మీ ప్లానింగ్కి చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. మీ నుంచి నా అలాంటి యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. థ్యాంక్ యూ. అలాగే డార్లింగ్ తమన్, రెడ్ బుల్ తాగుతాడో బిగ్ బుల్ తాగుతాడో ఏం తాగుతాడో తెలియదు, కానీ మ్యూజిక్ కొట్టేటప్పుడు మాత్రం నా సామి రంగా. అంటే ఎవరిదైనా మ్యూజిక్ థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాం, తమన్ డార్లింగ్ మ్యూజిక్ కొడితే థియేటర్ బయట ఉన్న బీట్ అనిపిస్తుంటుంది, మనకు అర్థమైపోతుంటుంది ఓకే ఈ సినిమా తమంది అని చెప్పి. డార్లింగ్, మీరు ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఏకవచ్చుతుంది కదా తమన్ గారు. సో తమన్ గారు ఇలాంటి ఎన్నో గొప్ప చిత్రాలను అందివ్వాలి అని, మీరు ఇంకా పెద్ద పెద్ద స్థాయికి హాలీవుడ్ బాలీవుడ్ ఇలా చాలా వుడ్లకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం, మాకు కూడా టైం ఇస్తుండాలని. థ్యాంక్ యూ. అలాగే కీర్తిగా గారు, అందరినీ బ్రో అంటున్నాం కానీ మిమ్మల్ని అనలేం, మీరున్నదే కొద్ది టైం అన్నా అందరికీ గుచ్చుకున్నారు, థ్యాంక్ యూ. సో ఈ బ్రోకి ఒక ఉదాహరణ ఏంటంటే ఇది తుఫాన్లో వచ్చిన కలెక్షన్స్ సునామీ. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు జగదేక వీడు అత్యవసంద రిలీజ్ అయినప్పుడు ఇలాగే తుఫాను వరదలు అన్నీ ఉన్నాయి, బట్ ఆ సినిమా ఒక సంచలన విజయం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే ఒక సంచలనం సృష్టించే విధంగా, ఎందుకంటే ఈ సినిమా విజయం ఏంటన్నది అంకెలు చెప్తాయి, ఆ పక్కన ఉన్న సంఖ్యలు చెప్తాయి. సో ఇది అంకెలకు అందరి విజయం, పవర్ స్టార్ అలాగే సుప్రీం ఇద్దరి ఖాతాలో మరొక భారీ విజయం. సో సుప్రీం మీరు ఆనే హ్యాట్రిక్, నెక్స్ట్ సినిమా కూడా మీరు ఇది ఇంకా పెద్ద విజయం సాధించాలని. సో అందరికీ ఇక్కడ, అలాగే జీ ఇందులో ప్రసాద్ గారికి, ఆయన ఒక విజనరీ సార్, మీకు కూడా ఎన్నెన్నో హిట్లు రావాలని కోరుకుంటున్నాను. సో ఇందులో పనిచేసిన ఇతర టెక్నీషియన్లు అందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ ఇంతమంది దర్శక దిగ్గజాలం పెట్టుకుని నేను మాట్లాడితే బాగోదు. థ్యాంక్ యూ సార్.